అంటాను. ఐ పర్సనలీ ఫీల్ ఈవెంట్ ఫోటోగ్రఫీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ అదర్ జానర్స్. ఎందుకు బిల్డింగ్ తీస్తారు, ఆ ప్లేస్లో ఏముంది, బిల్డింగ్ మెయిన్ ఈవెంట్ ప్లేస్ యూ విల్ షూట్. వీళ్ళు పెట్టుపూతలు ఏమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయి, రింగ్ వాచ్, పెళ్లి కొడుకు వాచ్ ఇస్తారు, ఏమైనా ఇచ్చినారనుకోండి, డ్రెస్ ఉంది, షూట్ చేయరా వీళ్ళు? బండి పెట్టినారు పెళ్లి కొడుక్కి, ప్రోడక్టే కదా. జ్యువెలరీ ఆబ్వియస్లీ ఇది ఉంది, వంకి చెవుకమ్మ దగ్గర నుంచి క్లోజప్ షాట్లు, వడ్డానాలు అన్నిటిని షూట్ చేస్తాము, జ్యువెలరీ ఇస్ ఇన్క్లూడెడ్. పీపుల్ పోర్ట్రేట్ ఫ్యాషన్, మనుషులు గ్రూప్స్, వీళ్ళ మీద డిఫరెంట్ లైటింగ్ ప్యాటర్న్స్, టెక్స్చర్స్, దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ. అండ్ లాస్ట్లీ ఐ వుడ్ సే వైల్డ్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు వైల్డ్ లైఫ్లో వెయిట్ చేస్తాం, అది ఎట్లుంటుందో తెలియదు, ఆ జంతువు గర్జిస్తుందా ఆ టైం షూట్ చేస్తారు, యూఆర్ వెయిటింగ్ ఫర్ ఎ మూమెంట్. అరే భార్గవ్ ఇప్పుడు నవ్వుతాడు రా, సాయి ఇప్పుడు ఏడుస్తాడు, అంటే వీ విల్ బి ప్రిపేర్డ్ అప్పగింతల టైంకి వీళ్ళు ఇట్లా ఏడుస్తుండొచ్చు అని ఒక స్టడీ చేసి వీఆర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. అంటే ఆల్మోస్ట్ ఆల్ జానర్స్ హావ్ కవర్డ్. అండ్ జర్నలిజం కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే, తెలియని ట్రెడిషన్కి మీరు ఫస్ట్ టైం పెళ్లి తీస్తున్నారు అనుకోండి, ఇట్ విల్ బి మోర్ లైక్ డాక్యుమెంటింగ్. ఈచ్ ఈవెంట్ విల్ బి డిఫరెంట్, యు ఆర్ గోయింగ్ టు స్టడీ ఇట్, డాక్యుమెంట్ ఇట్, ప్రిజర్వ్ ఇట్ యాజ్ అ మెమరీ.